పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసులు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు అందించి చింతమనేని విడుదల చేశారు నిన్న విశాఖ జిల్లా చింతపల్లి వద్ద పోలీసులు చింతమనేని అదుపులోకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉంచారు ఉదయం చింతపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు రెండు రోజుల కిందట పెట్రో ధరల పెంపును నిరసిస్తూ చింతమనేని ఆందోళన చేపట్టారు దెందులూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై ఒక వేడుకలు పాల్గొనడానికి వెళ్లిన చింతమనేని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు ఎట్టకేలకు పోలీసు నోటీస్ అందుకున్న చింతమనేని తన స్వగ్రామమైన పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా కావాలనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు విశాఖ జిల్లాలో ఉన్న తనని పోలీసులు అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు